వెల్కమ్ బ్యాక్. ఈరోజు నుంచి పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభల్లో ప్రసంగించనున్నారు. బడ్జెట్ గురించి చర్చకు ముందు గత కొద్ది నెలల్లో దేశంలో జరిగిన కీలక సంఘటనలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని విపక్షం సమాయత్తం అయినట్టుగా వార్తలు వింటూ ఉన్నాం. పఠాన్కోట్లో ఉగ్రవాదుల దాడి, హైదరాబాద్లో హెచ్సియులో రోహిత్ వేముల ఆత్మహత్య, ఇక ఢిల్లీలో జేఎన్యూలో కన్నయ్య కుమార్పై దేశద్రోహం కేసు తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఈ అంశాలపై చర్చకు సిద్ధమంటూ ప్రకటనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వాయిదాలు లేని పార్లమెంట్ని అసలు మనం చూస్తామా? ఎంతవరకు ఈ సమావేశాలు ప్రజా ప్రయోజనకరంగా ఉండబోతున్నాయి అన్నది ఈరోజు మనం ప్రధానంగా చర్చిస్తాం. ఈ చర్చలో మనతో పాటు పాల్గొంటారనుకున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీ అద్దంకి దయాకర్ గారు, అలానే సీనియర్ టీఆర్ఎస్ సీనియర్ నేత మరియు మాజీ కేంద్ర మంత్రి శ్రీ వేణుగోపాలాచారి గారు, అలానే టీడీపీ సీనియర్ నేత శ్రీ కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, అలానే బీజేపీ అధికార ప్రతినిధి శ్రీ రఘునందన్ గారు. ముందుగా వేణుగోపాలాచారి గారు, చెప్పండి మీ అనుభవంతో ఇటువంటి సమావేశాలు అంటే కొన్ని కీలకమైన ఘటనలు దేశంలో జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి బడ్జెట్ సమావేశాలు నిజంగా ముందుకు వెళ్తాయా, లేదా వాయిదాలతోటే మళ్ళీ మనం పార్లమెంట్ని చూడాల్సి ఉంటుందా? అంటే మామూలుగా పార్లమెంటు సమావేశాల ముందు లోక్సభ స్పీకర్ కానీ పార్లమెంటరీ పార్టీ మంత్రి కానీ విపక్షాలను పిలిచేసి ఆ సెషన్లో జరగబోయే బిల్ల గురించి, ప్రభుత్వ పరంగా ఆ సెషన్లో జరగబోయే చర్చల గురించి ప్రస్తావిస్తారు. నిన్న కూడా జరిగే అఖిలపక్ష సమావేశం ఆటోమేటిక్ అంటే కంపల్సరీగా పార్లమెంట్ ముందర ఇక్కడ అసెంబ్లీలో కానీ పార్లమెంట్ కానీ అనవాయితీ అన్నట్టు. ఇప్పుడు ఈ మధ్యకాలం ఏంటంటే గత పార్లమెంట్ సమావేశాలకు ఈ పార్లమెంట్ సమావేశాలకు కొన్ని జాతీయ సంఘటనలు జరిగినాయి. కొన్ని దృష్టి సంఘటనలు కావచ్చు, కొన్ని ఇబ్బందులు కావచ్చు, అన్ని రూలింగ్ పార్టీ కదిలేనా. ఇప్పుడు దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మన హైదరాబాద్లో జరిగిన సంఘటన, జేఎన్యూ సంఘటన, రోహిత్ ఆత్మహత్య గురించి కానీ, ఢిల్లీలో జరిగిన జేఎన్యూ సంఘటన కానీ, ఇంకో పక్క హర్యానాలో జాట్, అదే గుజరాత్లో కూడా ఆందోళన, రిజర్వేషన్ బిల్లు, అంటే ఒక విధంగా ఈరోజు దేశానికి కానీ ముఖ్యంగా మోడీ ప్రభుత్వానికి కానీ కొంచెం ఇటువంటి సవాళ్ళలాగా ఉన్నాయి ఈరోజు. కనుక వీటితో పాటు ఈరోజు గతంలో పెండింగ్లో ఉన్న జిఎస్టీ బిల్స్, జిఎస్టీ బిల్లు కానీ దాదాపు 60 నుంచి 70 బిల్స్ కూడా గత పార్లమెంట్ సమావేశాల్లో సక్రమంగా జరగకపోవటం వల్ల కూడా పెండింగ్ ఉన్నాయి. ఈరోజు ఏంటంటే ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా ఒక ముందు అడుగు ముందుకు వేసేసి వెంకయ్యనాయుడు గారు కానీ మోడీ గారు కానీ నిన్న చెప్పారు, సుమంత్ ఏదైనా కూడా చర్చకు తీసుకురండి, తీసుకొచ్చిన తర్వాత మేము డిసిషన్ చర్చ సిద్ధంగా ఉందని చెప్పారు. ఏదేమైనప్పుడు చర్చ సిద్ధమైనప్పటికీ కూడా జనరల్గా ఆపోజిషన్ అందరూ కూడా ఒక ముఖ్య విషయాలు, ముఖ్యంగా జేఎన్యూ జరిగిన సంఘటనలు, తర్వాత ఈరోజు మరి విభజన సంఘ సంబంధించిన విషయం కానీ, ఈ మధ్య జమ్మూ కాశ్మీర్లో పేట్రోగిన ఇవన్నీ కూడా నేచురల్గా ఆపోజిషన్ పార్టీ క్యాచ్ చేసుకోవాలని ఉంటుంది. ఏ పార్టీకైనా ఆపోజిషన్ ఎవరున్నా కూడా పార్లమెంట్ని వేదికగా తీసుకుంటారు ఆటోమేటిక్. ఇప్పుడు పార్లమెంట్ ఎట్లయిందంటే మేమందరం ఎంపీలకు పనిచేసినప్పుడు యూపీ బీహార్ ఏది కూడా ఉన్నా కూడా అక్కడ సెటిల్ అయ్యేది. ఓకే, యూపీ లోపల ఒక పార్టీ రెండు పార్టీలు ఉంటే రెండు పార్టీ సెటిల్మెంట్ అక్కడయ్యేది, బీహార్ రెండు పార్టీ సెటిల్మెంట్ అక్కడయ్యేది. కనుక పార్లమెంట్ కూడా ఈరోజు అంటే అధికార పార్టీ చెప్పినట్టే కాకుండా ఖచ్చితంగా పార్లమెంట్ నడిపే విధంగా ఉండాలి. ఎందుకంటే గత సంవత్సరం నుంచి పార్లమెంటు సక్రమం జరగకపోవటం వల్ల శాసనసభ వ్యవస్థ డిస్కషన్లు పెండింగ్ పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జిఎస్టీ పార్లమెంట్ మీద గౌరవం కూడా తగ్గిపోతుందంటూ అఖిలపక్ష సమావేశంలోనే వారే చర్చించుకుంటూ ఆటోమేటిక్ గా రాజకీయాలు అంటేనే కొంచెం అనాసక్తి వస్తున్నది. అందుకనే మీకు రోజు రోజు ఇప్పుడు 45 నుంచి 50% ఓటింగ్ పాల్గొనట్లేదు. ఓకే, ఓటింగ్ పాల్గొనుకుని తప్పైనప్పటికీ కూడా వాళ్ళే కామెంట్ చేస్తారు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ అనుకోండి. ఏదేమైనప్పటికీ కూడా పార్లమెంట్ జరిగే విధంగా అటు అధికార పార్టీ ఎవరైతే క్వశ్చన్లు అడిగిందో ఖచ్చితంగా సమానం చెప్పాలి, దాటవే దూరం లేకుండా, పొలిటికల్ ఈమెయిల్ కాకుండా. ఇప్పుడు అధికార పార్టీ ఏం చేస్తారు అంటే ప్రతిదాంట్లో పొలిటికల్ ఈమెయిల్ చేస్తుంది, అది నేచురల్ అధికార పార్టీ. ఆపోజిషన్ పార్టీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా పార్లమెంట్ సమావేశం జరిగేది, ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు ఇంపార్టెంట్. ఈరోజు ఫైనాన్స్ బిల్ కానీ, తర్వాత రైలు కానీ, జిఎస్టీ బిల్స్ కానీ, తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్ చట్టం ప్రకారం ఎన్నో అంశాలు ప్రాబ్లం అవుతాయి, రెండు రాష్ట్రాల్లో ప్రాబ్లం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ గురించి, తెలంగాణ గురించి చర్చకు వచ్చే అవకాశం ఉందంటారు? అంటే గతంలో తెలంగాణ పరంగా జితేందర్ రెడ్డి గారు, ఎంపీ గారు, కవిత చాలామంది ధర్నా చేశారు. ఈ ముఖ్యంగా సపరేట్ కోర్టు కొరకు, ఇవేటి కొరకు, ఆంధ్రప్రదేశ్ పునర్ చట్టం ప్రకారం వాళ్ళు కూడా చేశారు. కనుక ఈరోజు అంశాల్లో కూడా ఇది ఉన్నది. కనుక ఖచ్చితంగా మన పరంగా ఆంధ్రప్రదేశ్ పునర్ చట్టం ప్రకారంగా ఏ రాష్ట్రానికి రావాల్సిన విషయాలు, విద్యా సంస్థలు కానీ అవి రావాలని కోరుకున్నాము. ఏదైనప్పటికీ కూడా పార్లమెంట్ సజావుగా జరగాలనేది ఆలోచన. జరపడానికి అన్ని పార్టీలు ప్రయత్నం చేయాలి. రైట్, అన్ని పార్టీలు ప్రయత్నం చేయాలంటున్నారు దయాకర్ రెడ్డి గారు. మీరు చెప్పండి, అంటే అసలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర విభజన చట్టాల గురించి ఆ బిల్లులు అంటే ఈ ప్రస్తావన వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అంతవరకు వస్తుందా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు? ముఖ్యంగా ఇవి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. దేశం యొక్క ఆర్థిక పురోగతి, దశ, దిశా నిర్దేశం చేసుకోవడం, వాటి మీద చర్చ జరగాలి. దాంతో పాటుగా జరిగిన సంఘటనలు ఏవైతే ఉంటాయో వివిధ రాష్ట్రాల్లో కానీ దేశానికి, దేశ భద్రతకు కావచ్చు, ఇతర
దేశమంతా ఆలోచన చేయాల్సినటువంటి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వాటి మీద కూడా చర్చ జరగాలి. ముఖ్యంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ కేటాయింపులు పేద బడుగు వర్గాలకు రైతులకు ఇచ్చేటువంటి రాయితీలు కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయి ఇవన్నీ కూడా చూసుకొని దాంతోపాటు జరిగిన సంఘటనల మీద సమయం తీసుకొని ఆ సమయం మాత్రమే దానికి చర్చకు పెడితే బాగుంటుంది. కానీ ఏదో ఒక సమస్యను పెట్టుకొని ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షం అడ్డుకుంటామనేటువంటి పద్ధతి మాత్రం సరైనది కాదు. దానివల్ల డెఫినెట్గా ప్రతిపక్షాలు పాలక పక్షం కూడా రెండు కూడా అటువంటి అవకాశాలు లేకుండా పోతున్నటువంటి సందర్భం గత రెండు మూడు టర్ములుగా చూస్తా ఉన్నాం. అటువంటి అవకాశాలు లేకుండా పోతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. అదే ఇక్కడ స్థానికంగా అసెంబ్లీలోకి వచ్చేసరికి అదే రిపీట్ అయ్యేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. బట్ ఇక్కడ దేశ ప్రగతికి సంబంధించినటువంటి బడ్జెట్ రూపకల్పన చేసినటువంటి సందర్భంగా దాని అవకాశం దానికి ఇచ్చి దాని చర్చ ముగించి ఈ ఏవైతే సంఘటనలు జరిగినావో వాటి మీద ప్రభుత్వంతో సమాధానాలు తీసుకొని సంతృప్తికరంగా సమాధానాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తే సభలు సజావుగా జరుగుతాయి. పాలకపక్షము విపక్షాలు కూడా అందుకు అవకాశాలు కల్పించాలా. మనల్ని పార్లమెంటుకి ఎన్నుకున్నది కొట్లాడుకోవడానికి కాదు కదా, సమస్యల పరిష్కారం కోసం ఎన్నుకున్నారు. ఆ పరిష్కారం దిశగా మొదలు ఆర్థిక దశాధినిర్దేశం చేసేటువంటి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను అడ్డుకోవడం మాత్రం ఏ పార్టీకి కూడా సబబు కాదు. రఘునందన్ గారు చెప్పండి, ఎంతవరకు ఈసారి జిఎస్టీ బిల్లు కానీ లేకపోతే మనకి ఇతర కీలక బిల్లులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవి ఈసారైనా ముందుకు వెళ్లే అవకాశాలు మీకు ఏమైనా కనిపిస్తున్నాయా? కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడు నిన్న అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ చెప్తున్నారు, జిఎస్టీ బిల్లు కానీ స్థిరాస్తి నియంత్రణ బిల్లు కానీ ఈ పార్లమెంట్ సమావేశాల్లో మేము ఆమోదించనివ్వము. వాటిని బ్రేక్ తర్వాత వచ్చేటువంటి అంటే రెండో విడత బడ్జెట్ సెషన్ లోపల జరిగేటువంటి చర్చలలో వాటి గురించి మేము ఆలోచిస్తామని చెప్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ ఎజెండా చాలా స్పష్టంగా ఉందంట. చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తన ఎజెండాను దేశ ప్రజల ముందు ఉంచింది. ఇంకా దాని గురించి మళ్ళీ మనం ఇక్కడ చర్చించుకోవడం వల్ల వచ్చేటువంటి ఫలితమే ఉండదు. నేను అంటుంది ఏంటంటే, ప్రజలు ఆమోదించి ప్రజలు ఓట్లు వేసినటువంటి లోక్సభ లోపల ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రధానమంత్రిని తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను ఇతరత్ర ఇంకొక మార్గంలో వచ్చినటువంటి ఎంపీలు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అనేది ఈరోజు దేశ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి 1902 సంవత్సరం లోపల ఏ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నుంచి మనం స్ఫూర్తి పొంది రాసుకున్నామని చెప్పినాము. బ్రిటిష్ పార్లమెంట్లో ఇదే పరిస్థితి ఎదురైంది. ఎగువ సభ దిగువ సభ రెండిట్లలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రధానమంత్రికి ఎగువ సభ లోపల మెజారిటీ లేని కారణం చేత ఏ బిల్లు పాస్ కానియకపోతే ఎన్నికైనటువంటి మొదటి ఏడాదికి ఒకసారి ఆయన పార్లమెంట్ను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళినాడు. మళ్ళీ 1902 నుంచి 1907 మధ్యలో 3 సార్లు బ్రిటన్ పార్లమెంట్కి ఎన్నికలు జరిగినాయి. ఎందుకు జరిగినాయి? ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం తీసుకొచ్చే ఏ బిల్లునైనా ఎగువ సభ అడ్డుపడుతూ బిల్లులు పాస్ కానివ్వనటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత కొన్ని అమెండ్మెంట్స్ చేయాల్సినటువంటి పరిస్థితి బ్రిటన్ పార్లమెంట్కి కల్పించబడింది. అట్లాంటి పరిస్థితుల్ని భారతదేశ ప్రజలు కోరుకోవడం లేదని మేము అనుకుంటా ఉన్నాం. మేము అడుగుతుంది ఏంది, జిఎస్టీ బిల్లుకు మేమే రూపకల్పన చేసినాం, జిఎస్టీ బిల్లుకు కర్త కర్మ క్రియ మేమే అని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో చర్చకు ఎందుకు పోతా ఉంది? కేవలం భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించి అది బిల్ పాస్ అయితే భారతీయ జనతా పార్టీకి ఎక్కడ మంచి పేరు వస్తుందో, 2 సంవత్సరాలు ఆపిచ్చివారు, 2 సంవత్సరాల్లో పాస్ కానిద్దాం అనేటువంటి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు దేశ శ్రేయస్సు దృష్ట్యా మంచి కావు. బిల్లును బిల్లు రూపంలో చూడండి. బిల్లు లోపల ఇబ్బందులు ఉంటే మేధావులు అందరూ అనుకునే పెద్దల సభ కానీ లోక్సభ కానీ ప్రజాప్రతినిధుల్ని ప్రజలు ఓట్లేసి పంపిస్తూ ఉన్నారు. చర్చ జరపడంలో వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదనేది ఇక్కడ ప్రజలందరూ కోరుకుంటున్నారు. కానీ చర్చనే జరగకూడదు, మేము చెప్పినట్టే పార్లమెంట్ నడవాలని ప్రతిపక్షాలు ఎక్కడైనా డిమాండ్ చేస్తే అది అత్యాశ కిందని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇక దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఏ ప్రతి అంశాన్ని చర్చించడానికి సంబంధిత మంత్రులు పార్లమెంటు ప్రభుత్వం అన్ని సిద్ధంగా ఉన్నాయి. అట్లాంటప్పుడు చర్చల నుంచి ఏదో ప్రభుత్వం పారిపోతుంది అన్నట్టు అర్థం వచ్చే రీతి లోపల తీసుకురావడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఒకరోజు కాకపోతే 2 రోజులు చర్చించండి. పొద్దున్న లేవగానే పార్లమెంట్ స్టార్ట్ అయిన 5 నిమిషాలకే పోడియంలో కోడు గొడవ చేయడము చూసే వాళ్ళకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. నెక్స్ట్ జనరేషన్ మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఎవరైనా పార్లమెంట్కి పోవాలనుకుంటే దీనికోసం ఏమైనా పార్లమెంట్కి పోయేది ఇట్లా రావడానికైనా, చిన్నప్పుడన్నా స్కూల్ పిల్లలు మంచిగా ఉంటారు, ఆ స్పీకర్ గారికి ఉన్నటువంటి ఓపిక మొక్కాలనిపిస్తుంది జనరల్గా. అప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడైనా ఇప్పుడైనా ఆ బయటి ఆ బయటి అనేటువంటి పదాలు వినబడ్డంత ఎక్కువ ఏ చర్చలో ఏం వినబడతలేదు పార్లమెంట్ లోపల. అది దురదృష్టకరమైనటువంటి సంప్రదాయం. ఇప్పటికైనా సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక సత్సంప్రదాయాన్ని ఒక మంచి వాతావరణం లోపల ఏ చర్చనైనా చర్చించి ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఒకసారి దయాకర్ గారు నడుదాం. దయాకర్ గారు చెప్పండి, కాంగ్రెస్ ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకుందా అంటే జిఎస్టీ బిల్లు కానీ ఇతర కీలకమైన బిల్లులు కానీ ముందుకు తీసుకెళ్లకూడదు ఈ సెషన్లో, కేవలం ఇప్పుడు జరిగిన ఇష్యూస్ మీద మాత్రమే మాట్లాడాలి అని ఏమైనా నిర్ణయం తీసుకుందా? ఇప్పుడు నిన్న జాయింట్ సెషన్ అంటే అందరు కలిసిన దాంట్లో జేఎన్యూ హైదరాబాద్
వీటికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ పంజాబ్ వీటికి సంబంధించి ఒక అంగీకారానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. అంటే ఈ అంశాలు, వివాదాస్పద అంశాల గురించి ఒక ఏకగ్రీవానికి వచ్చినట్టుగా ప్రతిపక్షాలన్నీ కలిసి ప్రతిపక్షాలన్నీ అధికార పక్షాన్ని ప్రశ్నించాలని ఒక నిర్ణయం తీసుకుని అయితే కాదు, అఖిల పక్షాలలో కూడా ఒక ఒక సానుకూలమైన చర్చించాలనేది అయింది. ఎక్కడ ఉన్నదనేది పక్కన పెడితే ఇప్పుడు ఇట్లనే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అప్పుడు కూడా బీజేపీ కానీ ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కూడా ఇవే వాదించినాయి. ఎందుకు వాళ్ళు తెచ్చిన చట్టాన్ని వాళ్ళే అడ్డుకుంటుండని చెప్పి ఈరోజు దాన్ని వెనుకకు పోయిన పరిస్థితి ఉన్నది. జిఎస్టీలో కూడా రెండు ప్రధానమైన అంశాలు, ఒకటి టాక్సేషన్ అనేది అంతర్జాతీయ స్థాయిని మించి ఉన్నది, దాదాపు 27 నుంచి 32% పెరుగుతున్నది అనేది ఒక మా ఆరోపణ. రెండవది ఎక్కడనైతే ఉత్పత్తి జరుగుతుందో అక్కడ ట్యాక్స్, అక్కడ ఆ స్టేట్కి బెనిఫిట్ కాకుండా ఎక్కడనైతే ల్యాండ్ అవుతుందో అక్కడ ట్యాక్స్ చెందడం అనేది ప్రొడక్టివ్ స్టేట్కు నష్టం జరుగుతుందని ఇవి రెండు ప్రధానమైన అంశాల్లో మేము విభేదిస్తున్నాం. మేము తెచ్చిన బిల్లే అది, ఆల్మోస్ట్ ఆల్ మేము కన్క్లూడ్ చేసిందే. ఇది కార్పొరేట్ శక్తులకు తర్వాత ఎవరైతే ఆ చట్టాన్ని మిస్యూజ్ చేయాలనుకున్నారో వాళ్ళకు అనుకూలంగా ఉంటుందనే విమర్శను వాళ్ళు తీసుకుంటే మంచిది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, మిగతా పార్టీలన్నీ కూడా ఈ విషయాల్లో ఏకీభవిస్తున్న పరిస్థితి ఉన్నది. ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను ఎన్నికల్లో గెలిచిన కాబట్టి ప్రజల్లో నాకు ఓట్లు వచ్చినాయి కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు పౌరుల ప్రాథమిక హక్కులను కాల రాస్తా ల్యాండ్ ఎక్విజిషన్ రూపొందించేది ఆ రకంగా కాదంటారా? ఇంకా అంటే కాంగ్రెస్ ఒప్పుకోకపోతే ఒక బిల్లు పాస్ చేయకూడదు అంటే ఇంకా కాంగ్రెస్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ని చూడండి వంశీ గారు, రైతు నుంచి భూమి తీసుకునేటప్పుడు తన అభిప్రాయాన్ని తీసుకోవాలి, 80% రైతుల యొక్క అభిప్రాయాన్ని సేకరించాలి అనేది మేము మేజర్ ఎజెండాగా పెట్టినాం, దాంట్లో సక్సీడ్ అయినాం. ఇక్కడ కూడా ప్రొడక్టివ్ స్టేట్ రైట్, అది తను తన దగ్గర ఉత్పత్తి అయ్యేది వనరులను అన్ని వినియోగించుకున్న స్టేట్కు రాకుండా ఎక్కడో డెస్టినేషన్కి మీరు ప్రాఫిట్స్ ఇచ్చేది ఏంటి? ఇప్పుడు ఈ నుంచి ముంబైకి పోతుంది, ఇక్కడ ఉత్పత్తి చేసుకున్న స్టేట్కు రాదు, అక్కడ దానికి ఎక్కువ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు ఆ రకంగా అనేది లొసుగులని చెప్పే ప్రయత్నం చేస్తాం. విపక్షాల అనగానే ఊరికనే విమర్శలు చేస్తారు, విపక్షాల ప్రజల పక్షాన ఉండే ప్రయత్నం మేము చేస్తున్నాం. ముఖ్యంగా ఈ విషయాలకు వచ్చినప్పుడు, జేఎన్యూ హెచ్సియు విషయాలకు వచ్చినప్పుడు, మొన్నటి దానక దేశద్రోహులు అన్న వ్యక్తులందరూ కూడా ఇప్పుడు క్యాంపస్లో వచ్చి ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి ఇప్పుడు బీజేపీకి ఎందుకు లేదు? అనని కన్నయ్య కుమార్ ను తీసుకుపోయి అరెస్ట్ చేసి కోర్టులకు పోయినప్పుడల్లా దాడులు చేసిన వీళ్ళే, పాకిస్తాన్ జిందాబాద్ అఫ్జల్ గురు దేశభక్తుడు అన్న ఇప్పుడు 4-5 క్యాంపస్ లో ఉండి మమ్మల్ని మేము లొంగిపోము అరెస్ట్ చేయమని అంటే ఎందుకు చేయట్లేరు? పీడీపీతో పొత్తుకి ఏమైనా సమస్య వస్తుందని చేయట్లేరా? సంఘ విద్రోహ శక్తులు క్యాంపస్ లో ఉంది, మీరన్న సంఘ విద్రోహ శక్తులే పొత్తు గురించే కనుక భయపడేటట్టు అసలు కన్నయ్య కుమార్ అరెస్ట్ జరగదు. కన్నయ్య కుమార్ ఈ విషయాల మీద చర్చ కూడా జరగదు కదా. ఇప్పుడు కన్నయ్య కుమార్ పీడీపీ కాదు, తను లెఫ్ట్ ఓరియంటెడ్ కాబట్టి తను ఏ రకంగానైనా చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు పాకిస్తాన్ జిందాబాద్ అని మీ విజువల్స్ లో ఎస్ డెఫినెట్ గా ఆడ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం వెనుక కారణం ఏంటి? ఈ అరెస్ట్ల వల్ల మళ్ళీ టెంపరీ ఏమైనా పార్లమెంట్ ముట్టడికి విద్యార్థులు ఏమైనా వస్తారని ఏమైనా ఒక ఆలోచన మీకు ఉండి వెనక కడుగుతుందా? లేకపోతే పీడీపీతో భవిష్యత్తులో పొత్తులకి ఇది విఘాతం కలిపి పీడీపీ డైరెక్ట్ గా చెప్పింది వాళ్ళని, ఎవరైతే ముస్లిం కాశ్మీర్ అరెస్ట్ చేస్తే మేము సహించేది లేదని అది అన్నందుకు మీరేమైనా వెనుకకు పోతున్నారా? ఎందుకంటే భావదారిద్ర్యం అనేది కాంగ్రెస్ పార్టీలో ఇంకొకటి లేదు, బాధాకరం. వాళ్ళు ఎవరు పీడీపీ కార్యకర్తలు కాదు, పీడీపీ ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఎక్కడైనా స్టేట్మెంట్ ఇస్తే తీసుకొచ్చి దయాకర్ గారిని చూపెట్టమని మధ్యలో. ఒక నిమిషం దయాకర్ గారు మీకు తెలియకపోతే నేను చెప్తున్నా తెలుసుకోండి, తెలుసుకుంటాం సార్, తెలుసుకుంటాం. వాళ్ళు పీడీపీ కార్యకర్తలు కాదు అనేది మీరు ఫస్ట్ పీడీపీ కార్యకర్తలు కాదు ఎందుకంటే
గెలవాలని భావదారిద్ర్యం కాదు తెలియకుండా భావదారిద్ర్యం అనేది భూతకాలంలో ఉంటున్నా భావదారిద్ర్యం అనేది మంచిది అది పార్లమెంట్ లో కూడా ఇది జరగకూడదు చర్చ జరగాలని కోరుకుంటున్నాం ఇప్పుడు కూడా అదే జరుగుతుంది మాట్లాడితే మంచిది దయాకర్ గారు దయచేసి టీడీపీ ఏం స్టేట్మెంట్ ఇచ్చిందో మీకు తెలుసా కానీ వదన చెప్పండి దయాకర్ గారు ఒక్కసారి వారిని సమాధానం చెప్పనిద్దు ఆ తర్వాత మనం చర్చలా తీసుకుందాం గారు మీరు మాట్లాడేటప్పుడు వినండి చర్చా మర్యాదలతో మాట్లాడితే దేనికైన వారు నిజంగా తప్పుగా మాట్లాడితే మళ్ళీ మీకు అవకాశం వస్తుంది కదా మళ్ళీ మరి మాట్లాడేది మనకు సమయం ఉంది తెలియని పదాలను వాడుకుంటూ ఎందుకు భావదారిద్రం అంటే నీకు తెలియక నువ్వు భావదారిద్రంతో ఉండి కాంగ్రెస్ పార్టీని అంటే ఎట్లా నిన్న ఏం స్టేట్మెంట్ ఇచ్చింది చెప్పండి ఒకసారి మాట్లాడేటప్పుడు ఏం కాదు నువ్వు మాట్లాడే పూర్తి అప్పుడు చర్చ మీరు లైవ్ లో ప్రజలకు చేయదలసి అంటే చేయండి మీరేం కాదంటలేదు రఘునందన్ గారి స్టేట్మెంట్ తో ఈ రోజు మనం చర్చ ఆపడం లేదు మనం చర్చ ఈ రోజు ఇక్కడ జరుగుతుందని అనుకుందాం ఒక రకంగా వారిని మాట్లాడిద్దాం ఆ తర్వాత మనం మళ్ళీ డిస్కషన్ కొద్దాం రఘునందన్ గారు చెప్పండి ఉగ్రవాదులకి మద్దతుగా ఎవరైతే స్పీచ్లు ఇచ్చినారో లేదా స్లోగన్స్ ఇచ్చినారో వాళ్ళు పీడీపీ కార్యకర్తలు అని చెప్పడానికి దయాకర్ గారి దగ్గర ఏమైనా సాక్ష్యం ఉంటే చెప్పండి అనేది మొదటి ప్రశ్న. రెండోది వీళ్ళు మా పీడీపీ కార్యకర్తలు వీళ్ళని అరెస్ట్ చేస్తే మేము ఇతడు పొత్తు పెట్టుకోమని ఎక్కడైనా పీడీపీ మాట్లాడితే ఆ క్లిప్పింగ్స్ ఏమైనా ఉంటే చెప్పమనండి. లేని ఉన్నట్టు ఏదో ఊహించుకొని మీరు చెప్పడం తప్పు అది భావదారిద్ర్యం అనేటువంటి పదం నేను మాట్లాడినాను దానికి దయాకర్ గారు అంత ఇరిటేట్ కావాల్సినటువంటి అవసరం లేదు. రెండు ప్రశ్నలు నేను సూటిగా అడుగుతా ఉన్నా వాళ్ళు కాశ్మీరీలు కూడా కాదు అందులో ఒకతనే ముస్లిం ఉన్నాడు మిగతా నలుగురు కూడా హిందువులు ఉన్నారు ఇప్పుడు నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఉమర్ ఖాలిద్ అనేటువంటి ఒక వ్యక్తి మినహా మిగతా నలుగురు కూడా హిందువులే ఉన్నారు అందుకని దాని గురించి అంత ఏదో వాళ్ళు కాశ్మీరీలు కాశ్మీరీలను అరెస్ట్ చేస్తే పీడీపీ పొత్తు పెట్టుకోదు ఎందుకు ఇట్లాంటి అనవసరమైనటువంటి చర్చలు ఏవైనా కాంగ్రెస్ పార్టీ చర్చలను డైవర్ట్ చేస్తుంది అనేది మేము అడుగుతున్నాం. అరెస్ట్ చేయడానికి పోలీసు వాళ్ళు పోయినారు అరెస్ట్ చేయాలన్నా వద్ద కాంగ్రెస్ పార్టీని చెప్పమనండి కాంగ్రెస్ పార్టీ చెప్తేనే అరెస్ట్ చేయాలి కాంగ్రెస్ పార్టీ చెప్పకపోతే అరెస్ట్ చేయొద్దా దేశద్రోహం ఎదుర్కొంటున్నటువంటి విద్యార్థులకి మీరు మద్దతు ఇవ్వదలుచుకున్నారా ఈ దేశానికి అనుకూలంగా ఉంటారా మీరు వ్యతిరేకంగా ఉంటారా మీరు ముందు చెప్పండి సమాధానం తర్వాత అరెస్ట్ చేయాలన్నా వద్ద పోలీసు వాళ్ళు చూస్తారు దానికి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం ఉంటుంది అరెస్ట్ కన్నయ్యని అరెస్ట్ చేసారు కన్నయ్య నిర్దోషి అయితే కోర్టు బెయిల్ ఇస్తుంది దాన్ని ఎవరు తప్పుపడతారు ఈ దేశ వ్యవస్థలో మీరు మేము అందరం గౌరవించాల్సింది న్యాయ వ్యవస్థ ఆ న్యాయ వ్యవస్థ ముందు ఆయన బెయిల్ పిటిషన్ పెండింగ్ ఉంది కోర్టు ఏ రకమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చినా దాన్ని పోలీసు వాళ్ళు పాటించాలి పార్టీలు పాటించాల్సిందే కోర్టును కాదని మేమేం పోతలేం కదా ప్రొడ్యూస్ చేసి మేమేం పారిపోలేదు కదా ఆయన తీసుకొని ఎక్కడ ప్రొడ్యూస్ కోర్టులో అంశం ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఏ రకంగా సంబంధం ఉంది అన్నది వారు ఒక రకంగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు దేశద్రోహి నువ్వు అన్నకి దేశద్రోహి వచ్చి క్యాంపస్ లో ఉన్నాడు నువ్వు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు నువ్వు అన్న దేశద్రోహి అంటే ఎవరన్న ఇప్పుడు వారు చెప్పిన నలుగురే వచ్చి క్యాంపస్ లో ఉన్నారు మీరు వారిని దేశద్రోహులు అన్నది నువ్వే పాకిస్తాన్ జిందాబాద్ అనేటోళ్ళు దేశద్రోహులని వాళ్ళే పాకిస్తాన్ తీసుకుపోయి అరెస్ట్ చేసిండు కదా నలుగురిని పాకిస్తాన్ వెనక కారణం ఏంటి పాకిస్తాన్ కారణం ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ మిత్రపక్షమైన ఒక పార్టీ వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తుంది చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయరు ఎందుకు అరెస్ట్ చేయరు నేను అంటున్నా ఆ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు కాశ్మీరీలు ఎంతమంది ఉన్నారు కాశ్మీరీ ఎవరైనా ఉండకపోతే దేశద్రోహి అనేటువంటి ఉన్నాడు కదా అక్కడ ముస్లిం కావచ్చు హిందూ కావచ్చు ఇప్పుడు కసబే వచ్చి క్యాంపస్ లో ఉంటాడు నువ్వు కాంగ్రెస్ పార్టీ అది ఆథెంటికేషన్ ఇస్తే అరెస్ట్ చేస్తావా ఎవరు చేయాలి అరెస్ట్ డిమాండ్ చేస్తున్నది ఏంటి మేము వాళ్ళు అరెస్ట్ చేయమంటున్నాం ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అంటున్నాం ఏమని అడుగుతున్నారు ఇప్పుడు అది చర్చ ఎందుకు కాదు రేపు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వారిని అరెస్ట్ చేయడం మా పార్టీ విధానం కూడా ఇది వచ్చింది మీరు అంటున్న పార్లమెంట్ లో ఈ రోజున ఆ ఐదుగురు విద్యార్థుల్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్న ప్రశ్న ఈ రోజు చర్చ వచ్చే అవకాశం లేదు కానీ ఈ రోజు చర్చ ఎందుకంటే రాష్ట్రపతి దానికి వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు అది కన్క్లూడ్ అవుతుంది కానీ 24 అవర్స్ దాటుతుంది ఇప్పటికి దాదాపు 36 అవర్స్ అవుతున్నది ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు మొన్ననేమో మొత్తం అసహనం రేగిపోయి మొత్తం అసలు దేశద్రోహులతో అడ్డా ఉంది జేఎన్యూ అని చెప్పిన వ్యక్తులు వాళ్ళు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసుకోవాలంటారా లేదా బీసీ లేక కూడా రాసినట్టుగా నేను ఇప్పుడు వింటున్నా
గతంలో వీసీ లేక రాస్తేనే కన్నయ్య కుమార్ అరెస్ట్ చేసిండు కదా, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాలని చర్చ పెట్టుకున్నారు. వంశీ గారు ఇప్పుడు మేము ఈ విషయంలో ఒబామాను ప్రశ్నించాలను లేకపోతే యుఎన్ సెక్రటరీ జనరల్ ప్రశ్నించాలను చెప్పండి. అవసరం లేదు. మరి ఎవరిని ఇప్పుడు వాడ మీరు అంటున్న దేశ ద్రోహులే, ఇంతకు ముందు మీరు అన్నారు కదా చాలా రోజులు ప్రచారం చేసిన విస్తృతంగా అసలు దేశ ద్రోహులు అడ్డాగా జేఎన్యూ మారింది అన్నారు. మీరన్న పదాలు వాడిన వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు అక్కడ దేశ ద్రోహులు ఉన్నారన్న విషయం మీరు ఒప్పుకోరా? నేను జేఎన్యూలో దేశ ద్రోహం జరిగిందన్న విషయం మీరు ఒప్పుకోరా? దేశ ద్రోహం అనే దాని దగ్గర వాళ్ళకే క్లారిటీ లేదు. ఎవరు చేశారన్నది కన్నయ్య కుమార్ గారా కాదా అన్నది, కన్నయ్య కుమారా కాదా అన్నది అది ఇంకొక చర్చ. అది తెలుస్తుంది కానీ దేశ ద్రోహం జరిగింది అన్న విషయం అక్కడ వాస్తవమా కాదా? మేము జేఎన్యూ జరిగింది బేషరతుగా ఎవరు దేశ ద్రోహ సంఘటనలకు పాల్పడ్డా ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయమని ముందు చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ ఎందుకు చేయట్లేదు అనేది కూడా మేమే అడుగుతున్నాం. ఎందుకు చేయట్లేదు అంటానికి మీరు చేయమని అడగడానికి తేడా ఉంది రఘునందన్ గారు చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే దేశ ద్రోహులను అరెస్ట్ చేయాలని ఉంటే ఉట్టిగానే యూనివర్సిటీలకు తిరుగుడు కాదు. వీళ్ళు అక్కడ ఉన్నారంటున్నారు కదా, మీకు బాధ్యత ఉందంటున్నారు కదా, ప్రతిపక్షంగా అధికార పక్షం విఫలమైంది అంటున్నారు కదా, మీ నాయకుడిని పోయి ఇగో ఈ ఐదుగురిని అరెస్ట్ చేయమని తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయండి. ఎనీబడికి అరెస్ట్ చేయరు. ఒక్క మాట దాకర్ గారు, ఎవరు అరెస్ట్ చేయాలి, ఎప్పుడు అరెస్ట్ చేయాలి, కోర్టు ఏం పని చేయాలి, పోలీస్ ఏం పని చేయాలి, రాజకీయ నాయకులు చెప్పడం అనేది ఈ దేశ దౌర్భాగ్యము. తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని సంఘాలు ర్యాలీలు చేయడం ఇంకా దౌర్భాగ్యము. దాని మీద ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే. అరెస్ట్ అయితరాకారా ఒక గంట అవుతుంది తెలుస్తుంది, దానికి ప్రొసీజర్ ఉంది, ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు. ఆల్మోస్ట్ పార్లమెంట్ లో కూడా ఇదే చర్చ జరుగుతుందని అనుకుంటున్నాం. అంటే వారిని ఎందుకు మీరు అరెస్ట్ చేయడం లేదని కానీ, లేకపోతే అసలు కన్నయ్య కుమార్ని ఎందుకు అరెస్ట్ చేశారన్నది కానీ చర్చకు వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అసలు కోర్టు పరిధిలో ఉన్న వ్యవహారం కానీ లేదా పోలీసులు అరెస్ట్ చేసే వ్యవహారం కానీ దాన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుకోవటం వల్ల అసలు విషయం ముందుకు వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మనకి? ఇప్పుడు ఇష్యూస్ ఏమన్నాయి అంటే ప్రో పొలిటికల్ అగైన్స్ పొలిటికల్ తయారైనవి ఇష్యూస్ కొన్ని మనం ఓకే దానికి సంఘటనలు ఆజ్యం పోస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ డిస్కషన్లో ఏ విధంగా అయితే డిస్కషన్ అయిందో ఇవాళ పార్లమెంట్లో కూడా అదే డిస్కషన్ అయిపోతున్నది. పార్లమెంట్లో అన్ని పార్టీలు మేము సహకరిస్తాం చెప్పినప్పటికీ కూడా ఆవేశ కావశాలతో అడ్జర్న్ అవుతాయి కంపల్సరీ. సజావుగా సాగేటట్టుగా మేము చూస్తామన్న స్టేట్మెంట్ ఒక్క నాయకుల నుంచి కూడా గట్టిగా అయితే రావటం లేదు. ఒకటి ఏమైందంటే ఈ మధ్య దేశంలో అసహనం అన్న ఒక పదం పెరిగి పెరిగి బీహార్ ఎన్నికల్లాగా వచ్చింది. బీహార్ ఎన్నికల తర్వాత అసహనం లేదు, మళ్ళీ మధ్యన మళ్ళీ మొదలైంది. ఒకటి మరి ఎందుకు అవార్డు ఇస్తున్నారు, ఎందుకు అవార్డు తీసుకుంటున్నారు ఒక ఆలోచన. తర్వాత రాజకీయంగా ఇంకోటి ఏమైందంటే రాజకీయం కూడా ప్రతి విషయం ఒకటి ఓకే అది ఈ సమాజంలో ఏ విధంగా మనం అంబేద్కర్ ఆలోచన విధానం కాకుండా అది అన్నిటికీ కుల అంటుంది. దానివల్ల ఏమవుతాయంటే దీనివల్ల ఇప్పుడు ఈ నిమ్న పొలిటికల్ పార్టీస్ క్యాష్ చేసుకోవడానికి ఆటోమేటిక్గా అన్ని పొలిటికల్ పార్టీ క్యాష్ చేసుకో అవకాశం ఉన్నది. ఇప్పుడు ఏంటంటే దేశద్రోహులు అన్నవారు అక్కడ ఉన్నారు ఇన్స్టిట్యూట్లు అంటే కానీ ఖచ్చితంగా ఆధారాలు ఉండాలి. ఆధారాలు ఉంటే ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఎవరైనా సరే దేశంలో ఉంటున్న అందరూ ఇక్కడ ఒప్పుకున్న అందరూ కూడా భారతదేశలే, దాని సెకండ్ ఒపీనియన్ లేదు. అది జమ్మూ కాశ్మీర్ వాళ్ళైనా ఇక్కడైనా కాకపోతే ప్రభుత్వానికి ఆధారాలు దొరకాలి. ఒకటి ఆధార్ దొరికితేనే న్యాయ వ్యవస్థ సహకరిస్తుంది. ఒకటి తర్వాత నిన్న మొన్న విజువల్స్లో కూడా కొందరు వ్యక్తులు కూడా ఇప్పుడు అరెస్ట్ చేసుకోండి అని కూడా ఓపెన్గా ఛాలెంజ్ చేసిన జరిగింది. అటువంటి మళ్ళీ కాకుండా రిపీట్ కాకుండా ఖచ్చితంగా అక్కడ జేఎన్యూ ఇండిపెండెంట్ ఏజెన్సీ అయినా కూడా పాలక మండళ్ళు కానీ లేదా ప్రభుత్వం కానీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి చిన్న చిన్నవి చేస్తే ఏమవుతాయంటే ఆటోమేటిక్గా రాబోయే రోజుల్లో విభజన వైపు విభజన కాదు అంత ఈజీ కాదు భారతదేశం కానీ అటువంటి ఆలోచన సంకేతాలు ఇచ్చే విధంగా ఉండవద్దు. పార్లమెంట్లో ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే ఈరోజు రూలింగ్ పార్టీ కావచ్చు ఆపోజిషన్ మేజర్ పార్టీ కావచ్చు ఖచ్చితంగా ఎవరైతే దేశ విచిత్రకు సహకరిస్తారో దేశ విచిత్రకు ఇది దీనికి ఆజ్యం పోస్తారో ఖచ్చితంగా కరుపు చేయాలి. ఇంటిగ్రిటీ కాపాడే విధంగానే పార్లమెంట్ నడవాలనే ఆలోచన. దయాకర్ రెడ్డి గారు, ఇంకొక జాట్ల రిజర్వేషన్ల గురించి కూడా చర్చ జరిగే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది మనకి. అంటే ఒక వర్గం వచ్చి మాకు రిజర్వేషన్లు కల్పించాలి, కల్పించకపోతే మేము అంటే ఉన్న విధానాన్ని అంటే ఏదైతే జీవనం జనజీవనం ఉందో దాన్ని మేము స్తంభింపజేస్తాం, మేము తగలబెడతాం, మేము మనుషుల్ని ఎక్కడికి తిరగనివ్వకుండా చేస్తాం అన్న ఒక బెదిరింపుతోటి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అనేది ఒక ప్రధానంగా ఒక ఆరోపణ వినిపిస్తుంది. దానికి మీ మీ అభిప్రాయం? డెఫినెట్గా ప్రభుత్వాలు అటువంటి బెదిరింపులకు లొంగుతాయని నేను అనుకున్నాను. ఎందుకంటే అదే కనుక జరిగితే వన్ బై వన్ ఇంకన్నీ అట్లే రావడం జరుగుతుంది. ఈరోజు ఏ కులమైనా మతమైనా మనకు భారతదేశంలో నివసిస్తున్నప్పుడు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ
లౌకిక రాజ్యం అనేందువల్ల ఇతరులను కూడా గౌరవిస్తూ మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకునేటువంటి దిశగా మన ఆలోచనలు కానీ పార్లమెంట్ ఆలోచనలు కానీ జరగాలి. దురదృష్టం ఏమంటే కొంతమంది ఒత్తిడి ఎక్కడైనా సరే ఒక రాష్ట్రం కాదు ఏ రాష్ట్రంలో అయినా కానీ వాళ్ళకు ఉండేటువంటి రిజర్వేషన్స్ కావచ్చు పరిధులు దాటకుండా చట్టపరంగా పోరాటంలో తప్పు లేదు. లేదు అది ఎలక్షన్లప్పుడు హామీలు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో నిలదీయడంలో తప్పు లేదు. కానీ పూర్తిగా జాతి యొక్క ప్రయోజనాల మీద పడేటువంటి పరిస్థితి కానీ రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని దెబ్బతీసేటువంటి విధంగా కానీ ఉండడం కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు మొన్న జాట్ల రిజర్వేషన్ గురించి జరిగింది ఆ రకంగా కనిపించట్లేదా? అదే నేను చెప్పేది జరగకూడదు. కాపులు బీసీలో చేర్చుకోవడం గురించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుకుంటే అది ఒకటే కాదు, దేశంలో జరుగుతున్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నట్టు కూడా మనం లెక్కేసుకుంటే ఇది వాంఛనీయం అయితే కాదు. కానీ దీనికి కారకులు ఎవరమవుతున్నాం? మళ్ళీ మేమవుతున్నాం, కారకులు మేమవుతున్నాం. కాబట్టి పునరాలోచించుకోవాలి. అటువంటి మాట మనం అనేటప్పుడు ఓట్ల కోసము సీట్ల కోసము అనేటప్పుడు జాతి ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు ప్రాంతీయ ప్రాంత ఏ ప్రాంతంలోనూ వాళ్ళ ప్రయోజనాలు పూర్తి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని మాత్రమే మనం ప్రవర్తించాలి. నోరొకసారి జారినా ఓట్ల కోసం ఒక తప్పు చేసినా జరిగేది పరిణామం ఇట్లే ఉంటాయి. దానికి ఎండ్ కావాల్సినటువంటి అవసరం అయితే డెఫినెట్గా ఉంది. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవటమేనా దానికి ఇంకేమైనా కూడా ఆస్కారం? ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమా జాతి ప్రయోజనాలు కాపాడమా రెండూ ముడిపడి ఉంటాయి. ఆయా ప్రాంతాల యొక్క ఇబ్బందులు కానీ ప్లస్ నిజంగా అటువంటి రిజర్వేషన్లు అవసరం అనుకున్నప్పుడు దాన్ని ఒక చర్చగా తీసుకెళ్ళండి, సామాజికంగా ఒక చర్చగా తీసుకెళ్ళి కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి రాజ్యాంగ పరంగా చట్టాలు చేస్తే ఒక రాష్ట్రంలో ఒక విధంగా ఇంకో రాష్ట్రంలో ఇంకో విధంగా అనేటువంటి పద్ధతి రాకుండా ఉండాలని నా అభిప్రాయం. ఆ రకంగా రావడం వల్ల అభిప్రాయంతో ఉండే అవకాశం ఉందా? ఎవరైనా చెప్తున్నా నేను నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పాను ఇక్కడ. ఇప్పుడు ఇవన్నీ డిస్టర్బెన్స్ ద కారణం ఏంటంటే దాన్ని నేను విశ్లేషించి చెప్పింది మాట. వాగ్దానాలు ఇచ్చేటప్పుడు చేసేటువంటి పరిస్థితి ఇవన్నీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఇస్తేనేమో ఒక రకంగా ఉంటుంది. అప్పటి పూర్తి ఓట్ల కోసం ఒత్తిడి తెచ్చేటువంటి పద్ధతి జనంలో ఉండకూడదు, ఆయా పార్టీల నాయకుల్లో ఉండకూడదు, అధినేతల్లో ఆయా పార్టీల యొక్క అధినేతల్లో కూడా ఆచితూచి అడిగాల్సిన అవసరం ఇటువంటిది ఉంటుంది. ఇలా పార్లమెంట్కి సంబంధించి మీరు అంటా ఉన్నారు, నేను అనేది పార్లమెంటు ఇవాళ బడ్జెట్ సమావేశాలు ఒక సంవత్సర పాలన కాటుగా రైతులకు కానీ బీసీ బడుగు వర్గాలకు కానీ విద్యార్థులకు కానీ వివిధ వర్గాలకు రాష్ట్రాల పోటీ కానీ మొత్తం బడ్జెట్ల కేటాయింపు జరిగేటువంటి సందర్భంగా దాన్ని జరగనివ్వాలి. వాళ్ళు అన్నట్టు సెకండ్ సెషన్లో అన్నారు, దాంట్లోనే తీసుకొని ఇటువంటి సమస్యల మీద నిలదీయడము జవాబులు రాబట్టడం అనేది మన హక్కుగా మనం పెట్టుకోవాలి. దానికి బడ్జెట్ సమావేశాలకు సంబంధం ఏంటి సూటిగా అడుగుతాం, ఎక్కడ లింక్ ఉంది చెప్పండి. అడ్డుకోవడం అనేటువంటి ఒక ఆలోచన పెట్టుకుంటే తప్ప ప్రతిపక్షాలు ఎవరున్నా కానీ లేదా అదే అంశం తీసుకొచ్చి మిగతా అంశాలు రానివ్వకూడదని పాలకపక్షం చేసినా ఈ రెండు కూడా తప్పు. కాబట్టి డెఫినెట్గా దాని సమయాలు కేటాయించేటువంటి పరిస్థితి స్పీకర్లకు ఉండాలి. అక్కడికక్కడ కంట్రోల్ చేసే పరిస్థితి స్పీకర్లకు ఆ యొక్క లేనప్పుడే వచ్చేటువంటి సమస్య ఇది. సమస్య ఏంటి దాని పరిష్కారం ఏంటి కనుగొనవచ్చు. దానికంటే ముఖ్యమైన అంశాలు ఉన్నప్పుడు ఇటువంటివి ఇంకా మనం ఈ బడ్జెట్ సమావేశాలు సజావుగా జరుపుకొని కొన్ని దశాదిశ నిర్దేశాలు చేసుకోకపోతే ఇటువంటివి ఇంకా వస్తాయి అనేటువంటి ఆలోచనలకు ఎందుకు రావడం రావాలి కదా. దయాకర్ గారు చెప్పండి, అంటే బడ్జెట్ సమావేశాల్లో ఈ చర్చకి ఈ అంశాలు చర్చకి రావాల్సిన అవసరం ఏంటి? ముందు బడ్జెట్ సమావేశాల గురించి కీలకమైన బిల్లుల గురించి మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒక గ్యాప్ తర్వాత మళ్ళీ సెకండ్ సెషన్ స్టార్ట్ అవుతుంది. మనకి గ్యాప్ తర్వాత కావచ్చు, దీంట్లోనే కొంత సమయాన్ని కేటాయించుకోవచ్చు. సమయాన్ని కేటాయించుకోవాలి. ప్రయారిటీ ఈ అంశాల గురించి డిస్కషన్ ఎందుకు ఉంది? పార్లమెంటే వేదిక ఎందుకు అవుతుంది? ఆర్థిక అంశాలు కంపల్సరీ చర్చకు వస్తాయి. ఈసారి నాకున్న అంచనా మేరకు అయితే ఈ క్రూడ్ మీద పెద్ద చర్చ జరిగే అవకాశం ఉంటుంది. క్రూడ్ ప్రైస్ తగ్గిన తర్వాత కూడా ప్రజలకు ఆ బెనిఫిట్స్ ఎందుకు చర్చ దాని మీద సీరియస్గా అనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అంటే ప్రభుత్వమే బీఎస్సీలో సెట్ చేసే దాన్ని బట్టే మా వ్యూహాలు ఉంటాయి తప్పితే మా ఇష్టం వచ్చినట్టుగా మేము స్పందించడానికి అవకాశం లేదు. మేము అంటున్నాం సెకండ్ సెషన్లో ఇవి పెట్టుకుంటే మంచిదని ఒక ఆలోచన. ఎందుకంటే సెషన్ నుంచి సెషన్కు మధ్యన మొత్తంగా కూడా రాజకీయాలే ప్రభుత్వం చేస్తుందనేది మా యొక్క విమర్శ. రాజకీయాలు చేస్తూ వాటి గురించి మాట్లాడొద్దు, కేవలం ఈ సెషన్లోని అంశాలనే మాట్లాడాలని చర్చకు పెడుతున్నది. ప్రజాక్షేత్రంలో మేము గెలవలేకపోతున్నాం దాంతో. ఎందుకు అని అంటే వాళ్ళ మీడియా ఉన్నది. మొన్నటి దానిక మీడియా బీజేపీ షాఫ్రాన్ మీడియా అని పెద్ద చర్చ జరుగుతుంది కదా మీకు. మా మీద విస్తృతంగా దాడి చేస్తున్న పరిస్థితి ఉన్నది. మేము ఇప్పుడు యాంటీనేషనల్ అయిపోయినాం. కాంగ్రెస్ పార్టీ అంటే యాంటీనేషనల్ పార్టీ.
ఎందుకంటే వాళ్ళే కదా స్వాతంత్రం తెచ్చింది కాబట్టి. ఆ మాట బీజేపీ ఎక్కువ అనే దానికంటే మీకు మీరుగా అంటున్నట్టు వారే అడిగిండ్రు. మీరు దీన్ని ఒప్పుకుంటారా? మీరు యాంటీ నేషనల్ ఉందా లేదా అని మీడియా మొత్తం మీకు అగెన్స్ట్ గా ఉందన్న స్టేట్మెంట్ ఎందుకు వస్తుంది? మొన్న మార్ఫింగ్ చేసిన జీ న్యూస్ లో వచ్చిన దానికి వాళ్ళ సీఈఓ దానికి రాజీనామా చేసిన ఇన్పుట్ ఏంటని మీరు ఆదర్శంగా తీసుకోండి. మార్ఫింగ్ చేసి ప్రజలకు ఏం సంకేతం ఇచ్చింది ఈరోజు? ఎలాంటి కన్నయ్య కుమార్ సంకేతాలు ఎవరు ఇచ్చారండి? ఏ మీడియా ఇచ్చిందో వాళ్ళు సమాధానం చెప్పాలి. అది దానికి మీరు మీడియా మొత్తం యాంటీ కాంగ్రెస్ మమ్మల్ని యాంటీ నేషనల్ గా చిత్రీకరిస్తున్న మాట ఎందుకు వస్తుంది? ఒక మాట దయాకర్ గారు, నిజంగానే మీడియా మొత్తం మీకు అగెన్స్ట్ గా ఉండుంటే ఒక మైక్ ఇచ్చి మీకు ఇక్కడ మాట్లాడే అవకాశం ఎందుకు ఉంటుంది? నేను వాస్తవం కాదు కదా. వంశీ గారు వినండి, షాఫ్రాన్ మీడియా మీదైతే మీరు భుజాలు తడుముకోండి. నేనేం చెప్తున్నా, ఒక వ్యక్తి మీద అబాండాలేసి మార్ఫింగ్ చేసి మొత్తంగా అదేంది ఫోనిక్ ఇష్యూస్ ని మొత్తం కూడా మార్ఫ్ చేసి పడేసి ప్రపంచానికి ఏం చెప్పదలిసింది వాళ్ళు? కన్నయ్య కుమార్ ను ఒక దేశద్రోహిగా చిత్రీకరించింది ఖచ్చితంగా కోర్టు తెలుస్తుంది. నేనేమంటున్నా, కన్నయ్య కుమార్ ఈ రోజు వైఎస్ కన్నయ్య కుమార్ టార్గెట్ ఫర్ బీజేపీ కాదు, 2-3 డేస్ నుంచి నన్ను టార్గెట్ చేసి నన్ను యాంటీ నేషనల్ ప్రోగా చేసి నన్ను మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అఫ్జల్ గురుకు మద్దతు చెప్తుందని చెప్పి ఈ రోజు సారీ చెప్తే సరిపోతుందా? ఈ రోజు ప్రజల్లో ఏం పోయింది? అక్కడ వరకు అసలు కోర్టు కన్నయ్య కుమార్ గురించి ఒక నిర్ణయం ఇంకా స్పష్టంగా చెప్పలేదు. అంతవరకు గారు 2 గంటల ముందు జరిగిన సంఘటన కన్నయ్య కుమార్ అరెస్ట్ చేసిన వ్యక్తులే. 36 గంటలు అయినాక కూడా తాత్సారం చేస్తున్న విషయం మీద ఫస్ట్ నేను స్పందించిన. ఈ అంశాల్లో సెషన్ జరిగే అంశాల్లో ప్రభుత్వమే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి మాత్రమే డిక్టేట్ చేసే సభ ఇది. ఐదుగురిని కూడా ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి ఉంటే కన్నయ్య కుమార్ ని కూడా ఇదే తొందరపాటుతో మీరు అరెస్ట్ చేశారు, అదే ఇంకా కోర్టులో కేసు పెండింగ్ లో ఉంది, అలాంటిది వీరిని ఎందుకు అరెస్ట్ చేశారని కాంగ్రెస్ అడగదా? కంపల్సరీ ఆడ తప్పు తప్పు ఉంటే మాత్రమే అడుగుతాము. దయాకర్ రెడ్డి గారు, ఒకవైపు దయాకర్ నలుగురిని ఎందుకు అరెస్ట్ చేయరు, తప్పు చేసిన అనేటువంటి వాదన చేస్తూనే మళ్ళీ సైడ్ పోతాం అన్నాడు. సో ఇది రాజకీయాలకు వేదిక, అటువంటి ఇష్యూస్ కాకూడదు అనేది. ఇలా దయాకర్ ఒక మాట అన్నాడు, హైదరాబాద్ మన సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన సంఘటన అప్పుడు చాలా స్పష్టత ఉంది కదా, దాంట్లో రాజకీయాలు కింద విద్యార్థి సంఘాలు కొంత ప్రొవోక్నెస్ ఉన్నప్పటికి కూడా జరిగిన సంఘటన పట్ల వచ్చిన వీడియో కానీ విజువల్స్ కానీ మాటలు కానీ అని ఉన్నాయి కదా. అంతకంటే దారుణమైనటువంటి సంఘటనలు రైతుల్లో జరిగినప్పుడు కానీ, అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగినప్పుడు కానీ స్పందించిన వాళ్ళు వచ్చి దాన్ని వేదికగా చేసుకునే ప్రయత్నం ఎందుకు చేసినా? రాజకీయాలు చేయడానికి కాదా? పొలిటిసైజ్ చేయడానికి కాదంటారా? ఓకే, నాట్ రాజకీయ పార్టీ ఏ ఇష్యూ దొరికినా మేము పొలిటిసైజ్ చేసుకుంటాం, ఓకే. ప్రశ్నించే హక్కుని ఎవరు కాదని లేదు, ప్రశ్నించే వేదికలు కాని చోటికి కూడా వచ్చి మనం యూనివర్సిటీలో ఇంటర్ఫియర్ అయినాం. ఓకే, అది తప్పు కాదని మనం అనుకుంటే ఇంకేది తప్పు కాదు. ఇంకా అది రాజకీయ పార్టీల ప్రమేయం కొంత తగ్గాలని మాట్లాడుకుంటేనే మళ్ళీ విద్యాసంస్థల్లో రాజకీయ పార్టీల ప్రమేయం తగ్గాలి ఖచ్చితంగా. తెలుగుదేశం పార్టీ పరంగా ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు కూడా వేణుగోపాలచారి గారు కూడా ఉన్నారు, ఎలక్షన్స్ బ్యాన్ చేసిన ఇటువంటి ఇష్యూస్ వస్తున్నాయి. పార్లమెంట్ మీద ఆ రోజు దాడి సక్సెస్ అయింటే ఎవడు మిగులుతుండే ఇక్కడ దేశంలో? ఎవరు మిగులుతుండ్రి? దాన్ని ఎందుకు ఆలోచన చేయడం లేదు? దాన్ని సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? దాంట్లో ఇంకెవరికైనా తప్పు జరిగితే దాన్ని మీరు ప్రశ్నించండి, దాన్ని ఎవరు కాదండి ఇక్కడ. ఇప్పుడు దాన్ని ఎవరు సమర్థించట్లేదు దయాకర్ రెడ్డి గారు, ఏ సమర్థించకపోతే రాహుల్ గాంధీ ఆ ఇష్యూకి రావాల్సిన అవసరం ఇష్యూకి వచ్చిండు నిరసనగా వచ్చిన దాన్ని అఫ్జల్ గురుకు మద్దగొత్తు మీరు ఎందుకు అనుకుంటారు? వాళ్ళు చంపుకుంటూ పోతారు, మేము కామ్ గా కూర్చుంటూ చెప్పింది. ఇప్పుడు అది ఏది, రోహిత్ ఆత్మహత్య జరిగితే ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రతిపక్షాలు కామ్ గా కూర్చుంటే రాజకీయం కావడానికి
అంతకంటే వివిధ రాష్ట్రాల్లో కానీ పరిస్థితులు బాగాలేనప్పుడు కానీ అంతకంటే దారుణమైన పరిస్థితి ఉన్నప్పుడు కానీ స్పందించినటువంటి వాళ్ళు దాన్ని వేదిక చేసుకునే ప్రయత్నం ఎందుకు చేసిండ్రు? అన్నిటికి వేరు, రోహిత్ ఆత్మహత్య వేరు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసుకున్నటువంటి తప్పు నిర్ణయాల వల్ల మా దయాకర్ గారు ఆరోపిస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీలే దాదాపు 80% మంది ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయినరు. 10 సంవత్సరాలు అధికారం ఎలుగబెట్టిండ్రు. 2004 కరీంనగర్ సభ లోపల చెప్పిపోయిన సోనియమ్మ 2014 దాకా బిల్లు పెట్టలేదు. ఈ మధ్యలో దాదాపు 1200 మంది యువకులు ఆత్మహత్యలకు కారణమైనారు. ఆ రోజు ఎందుకు స్పందించలేదు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ? మరి ఆ రోజు దళితులు చచ్చిపోలేదు అందులో, ట్రైబల్ చచ్చిపోలేదు అందు లోపల, బీసీలు చచ్చిపోలేదు అందులో. 1200 మందిలో ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలలో దాదాపు 800 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన వాళ్ళే చనిపోయినారు. మరి ఆ రోజు ఎందుకో రాహుల్ గాంధీ గారు ముందుకొచ్చి లెక్కలన్నింటినీ సమర్థిస్తూ తప్పేమాది పోని ఈ రోజు కన్నా తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి వాళ్ళు ఆత్మక్షోభించదు, కాంగ్రెస్ పార్టీ తప్పు నిర్ణయం వల్లనే ఇదంతా జరిగిందని ఒక మాట నన్ను చెప్పినారా? మీరు చెప్పకుండానే తెలంగాణ వాళ్ళు 1200 మంది చచ్చిపోతే ఏ రోజు కూడా స్పందించడానికి మీ హృదయం ముందుకు రాలేదు, కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు, ముందుకు రాలేదు. రోహిత్ విషయం దయాకర్ గారు అడుగుతా ఉన్నారు. రోహిత్ విషయం లోపల పోలీస్ కేసు నమోదైంది, ఎంక్వైరీ నడుస్తుంది, అక్కడ సూసైడ్ నోట్ ఉంది, దాని మీద పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేయకపోతే మీరు అడగడంలో న్యాయం ఉంది. కేసు రిజిస్టర్ అయింది, కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది. నేను రెండే విషయాలు అడగదలుచుకున్నాను. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఒక రాజకీయ పార్టీగా మీరు కానీ నేను కానీ ఇంకొక పార్టీ కానీ ఈ కేసును ఇట్లా చేయండి అట్లా చేయండి అని మనం పోలీసుల మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల ఏమైనా ఫలితం ఉంటుందా? ఈ దేశంలో ప్రతి కేసును అట్లే పొలిటిసైజ్ చేసి చేద్దామని అనుకుంటున్నారా? దానికి ముందు సుటిగా ప్రజలకు సమాధానం కావాలి. ఇప్పుడు రోహిత్ ఇష్యూకి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయలేదా? పంచనామా కండక్ట్ చేయలేదా? వారు రాసిన సూసైడ్ నోట్ సీజ్ చేయలేదా? సూసైడ్ నోట్లో ఎందుకు కొట్టివేతలు ఉన్నాయని చెప్పి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపలేదా? వాటి మీద నివేదిక కోసం వెయిట్ చేస్తలేరా? అది నివేదిక వచ్చిన తర్వాత ఖచ్చితంగా అరెస్టులు జరుగుతాయి. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా అరెస్ట్ కాబడతారు, ఏ పార్టీ వల్ల అయినా దానికి సంబంధం ఉండదు. ఇది రోహిత్ అంశానికి సంబంధించి. ఇంకా ఢిల్లీ అంశానికి సంబంధించి వస్తే పదే పదే కన్నయ్య కుమార్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు, కన్నయ్య కుమార్ని ఎట్లా అరెస్ట్ చేస్తారని దయాకర్ గారు అడుగుతున్నారు. వారు అడుగుతున్న ఇంకో మాట అన్నారు, మీడియా కూడా తప్పు చేస్తుందని. ఇప్పుడు ఒక సంస్థ తప్పు చేస్తే సంస్థ యజమానికి కూడా బాధ్యత ఉంటుంది. వికారియస్ లయబిలిటీ అని మేము వకాలత్లో ఒక పదం వాడతాం. కారు డ్రైవర్ తీసుకుపోయి కారు యాక్సిడెంట్ చేస్తాడు, కారుకు ఓనర్ను నేను అనుకోండి వంశీ గారు, డ్రైవర్తో పాటు నేను కూడా ముద్దాయిన అవుతాను, ఇదే చట్టం చెప్తుంది, దాన్నే వికారియస్ లయబిలిటీ అంటారు. ఇందాక వారు అన్నారు ఏదో తప్పుడు వీడియో టెలికాస్ట్ అయిందని. టెలికాస్ట్ చేయడానికి ఆ ఇన్పుట్ ఎడిటర్ కానీ అవుట్పుట్ ఎడిటర్ కానీ ఎంత బాధ్యత అవుతారో టీవీ ఛానల్ యాజమాన్యం కూడా అంతే బాధ్యత అవుతుంది, దాన్నే వికారియస్ లయబిలిటీ అంటారు. యూనివర్సిటీలో జరిగినటువంటి సంఘటనలకి బాధ్యత గల గౌరవ యూనియన్ ప్రెసిడెంట్గా మొదటి ముద్దాయిగా మీరే ఉంటారు అక్కడ, దాంట్లో రెండో ఆలోచన ఉండదు. అది ఒకవేళ తప్పై ఉంటే పోలీసు వాళ్ళు అరెస్టే చేయకపోతే కోర్టు ఎన్ని రోజులు బెయిల్ విషయం లోపల పెండింగ్ ఉండకపోతుంటుండే అక్కడ. ఇది వన్ పార్ట్. రెండవ పార్ట్ వచ్చి సూటిగా అందరు అడుగుతుంది, అన్ని రాజకీయ పార్టీలు మిమ్మల్ని అడుగుతున్నాయి, మీరు దేశద్రోహులకు మద్దతు ఇస్తారా? ఇవ్వరు. ఇవ్వకపోతే మీరు ఆ ఇష్యూని అక్కడికే క్లోజ్ చేయండి. ఇది దేశ ద్రోహానికి జరుగుతున్నటువంటి విషయం. లెట్ ద పోలీస్ ఇన్వెస్టిగేట్, లెట్ ద కోర్టు డిసైడ్ ఇట్ అని వదిలేయండి. కన్నయ్య కుమార్ని ఎందుకు అరెస్ట్ చేశారు? కన్నయ్య కుమార్ని ఎందుకు అరెస్ట్ చేశారు? మీరు పదే పదే ఆ ప్రశ్నలు ఎందుకు లేవని చెప్తున్నారు? ఇప్పుడు దేశ ద్రోహులకు మీరు మద్దతు చెప్తున్నారా? నలుగురు ఐదుగురు అరెస్ట్ చేయకుండా చెప్పండి నాకు. చెప్తాను. 4-5 అరెస్ట్ వెనకాల ఉన్నటువంటి కారణాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ నాకు 2 గంటల ముందు జరిగిన సంఘటనకు మనము మీరు చర్చ పెట్టిండ్రు, మేము మాట్లాడినాం, మేము అప్రజాస్వామికంగా మాట్లాడినాం. వీరిని అరెస్ట్ చేసి తీసుకుపోతారా? తీసుకుపోతారు ఖచ్చితంగా. పోలీస్ చేసేటువంటి చర్యకి ఒక నిమిషం వేణుగోపాలాచారి గారు పేపర్ చదువుకుంటా కూర్చున్నాడు, ఈ చర్చలో ఏం మాట్లాడలేదు అని నేను అంటున్నా. వాళ్ళని అరెస్ట్ చేసినావు, ఇప్పుడు నేను తొందరనే వారు తొందరనే నన్ను అరెస్ట్ చేయరు మీరు. అతను ఒక విద్యార్థి సంఘ నాయకుడు, ఈజ్ నాట్ ఏ ఆర్గనైజర్, ఆ మీటింగ్ ఆర్గనైజర్ కాదు. అది ద కోర్ట్ విల్ డిసైడ్, ద కోర్ట్ విల్ డిసైడ్. కోర్ట్ డిసైడ్ చేయకముందు నువ్వు అరెస్ట్ ఎందుకు చేసినావు? అది ఎవరండి, ఎవరిని ప్రశ్నించాలి? ఎవరిని? నేను నిన్నే ప్రశ్నిస్తున్నా. కోర్టులో పోలీసుని ప్రశ్నించాలి. ప్రశ్నించొద్దు. మీరు కోర్టులో పోలీసుని ప్రశ్నించాలి. నేను అదే అడుగుతున్నా. పార్లమెంట్ లో మాట్లాడొద్దు, బయట మాట్లాడొద్దు. ముందు చట్టాలు తెలుసుకోవాలి.
ముందు చట్టం తెలుసుకోవాలి. మీరు గ్రేవ్ ఆఫెన్సెస్ వేరు, నాన్ గ్రేవ్ ఆఫెన్సెస్ వేరు. మీ నుంచి నేర్చుకునే చట్టాలే కావు మావి, ఎందుకంటే మనువాద ఆలోచనలతోనే వచ్చే చట్టాలు మీ కాదండి. ఈ రోజు రోహిత్ ఆత్మహత్య జరిగితే తను బీసీ అంటారు, రోహిత్ ఆత్మహత్య జరిగితే తన కులం మీద చర్చ పెడతారు. మీకు మాట్లాడుతున్న తీరికే తెలుస్తారా రోహిత్ ఆత్మహత్య? ఎట్టి పరిస్థితుల్లోని రోహిత్ ఆత్మహత్య మీద ఎఫ్ఐఆర్ అయిందో కలయ్యని తెలుసుకోవాలి. అయితే నువ్వు నువ్వు చేసింది ఏంటి? యాంటీ నేషనల్ నువ్వు చిత్రీకరించావు. ఎవరు చిత్రీకరించారు? నువ్వే, నీ పార్టీనే. ఇది దుర్మార్గం. అప్పుడు కూతురు మీ తప్పు నన్ను చెప్పారు. తప్పుడు మాటలు మాట్లాడుతుంది మాటలు మాట్లాడదు. పార్టీ నువ్వు దయాకర్ గారు ఒక విషయం నన్ను ప్రస్తావన చేయనిస్తారా? ఒక విషయం, రెండు సార్లు రాహుల్ గాంధీ గారు హెచ్యుకి రావడం జరిగింది. రవీంద్ర గారు ప్లీజ్ లెట్ మీ ఆస్క్ వన్ క్వశ్చన్. ప్రశ్న సూటిగా అడగండి. రోహిత్ ఆత్మహత్య జరిగింది, గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసిరా చేయలేదా? వారు ఇన్వెస్టిగేషన్ చేస్తురా చేయలేదా? దాన్ని మనం అడుగుందామా? ఇన్వెస్టిగేషన్ పోలీసు వాళ్ళని చేయనిద్దామా? అది చెప్పాలండి దయాకర్ గారిని ముందు. అదే అడుగుతా. 24వ తారీఖు ఢిల్లీ జంతర్ మంతర్ రోహిత్ కి సంబంధించి ధర్నా జరుగుతున్నది. ఎంక్వైరీ కమిషన్ యాడ్కి వస్తున్నది, సెంట్రల్ యూనివర్సిటీకి వస్తున్నది. ఎవడుంటాడు? ఏంటిది? ఇదేనా మీరు మీ ప్రభుత్వం చేయాల్సింది? అంటే ప్రయారిటీ ఇన్వెస్టిగేషన్ ప్రయారిటీ అంటారా? ధర్నా చేయడం ప్రయారిటీ అంటారా? ధర్నా రోజు ముందు డిక్లేర్ అయిందా? నీ ఎంక్వైరీ డేట్ ముందు డిక్లేర్ అయిందా? అంటే ఇదేనా నువ్వు చేసేది? విద్యార్థులు లేకుండా మెయిల్ విద్యార్థులు అంతా కంప్లైంట్ చేశారు, మెయిల్ ఐడి ఇచ్చారు, టెలిఫోన్ నెంబర్ ఇచ్చారు. వంశీ వంశీ ఎంక్వైరీ కమిషన్ రైట్? ఒకసారి ఆలోచన చేస్తున్నారు మీరు. వేణుగోపాల్ చారి గారు ఒకసారి చెప్పండి. అంటే వంశీ ఒక నిమిషం, ఒకసారి వారి అభిప్రాయం కూడా తీసుకోవాలి. ఎంక్వైరీ కమిషన్ ఒక గంటలో వచ్చి వెళ్ళిపోదు. ఎంక్వైరీ కమిషన్ విల్ సిట్ ఇన్ హైదరాబాద్ ఫ్రమ్ సో అండ్ సో డేట్ టు సో అండ్ సో డేట్. యూ కెన్ డైరెక్ట్ వచ్చి చెప్పడానికి ఇబ్బంది ఉంటే ఇగో మెయిల్ ఐడి ఇది, మీరు ఒకవేళ మా ముందు పర్సనల్ గా అపియర్ అవడం ఇష్టం లేకపోతే ఇది మా టెలిఫోన్ నెంబరు అని అఫీషియల్ గా సెంట్రల్ యూనివర్సిటీ నోటీస్ బోర్డు లో పెట్టి రెండు రోజులు హైదరాబాద్ లో ఉంటామని చెప్పినారు. సరే, దయాకర్ గారు చెప్పినట్టు ఒక రోజు ధర్నాకు ఢిల్లీకి పోయినా మరుసటి రోజు ఇవ్వండి, లేకపోతే ఈ తర్వాత మళ్ళీ ఢిల్లీలో కూర్చుంటారు, ఢిల్లీలో కూడా కంప్లైంట్ ఇవ్వడానికి మీకు ఆస్కారం ఉంది. అది ఎంక్వైరీ కమిషన్, అది కమిషన్ ముందు యూ కెన్ పుట్ ఫోర్త్ యువర్ ఆర్గ్యుమెంట్స్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. దాని గురించి ఏ రకంగా పార్లమెంట్ సజావుగా సాగడానికి మీరు మీ ప్రయత్నం ఏం చేస్తారంటారు? ఒక మాటలో చెప్పండి. ఇప్పుడు సభలో కూడా ప్రతిపక్షాలను ఇరిటేట్ చేసే పరిస్థితి ఉంటే పరిస్థితి సభలో కూడా గిట్లనే ఉంటుంది. అంటే చేస్తున్నది ప్రభుత్వం వికారియస్ రిలయబిలిటీ వారన్నట్టే. ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ప్రభుత్వం ఏకపక్షంగా ఉండడాన్నే ప్రశ్నిస్తాం. ప్రభుత్వం సమాధానం కరెక్ట్ వస్తే మేము చర్చ పెడితే మేమే ఫూలిష్ అయిపోతాం. ఇప్పుడు వారన్నారు ఒకటి, గతంలో రాహుల్ గాంధీ ఉస్మాన్ యూనివర్సిటీలో ఎక్కడో జరిగినప్పుడు రాలేదు, మాకు ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు, మీకు అధికారం ఇచ్చిండ్రు, ఇలా మీరు అటు ఇటు కానోళ్ళను అందరినీ అందుబాటులో ఉన్నారు. సిపిఎం సీనియర్ నేత మధు గారు అందుబాటులో ఉన్నారు. మధు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు పార్లమెంట్ లో ఏ రకంగా చర్చలు జరిగితే సజావుగా సాగే అవకాశం ఉంటుందంటారు? మీ అభిప్రాయం ఏంటి? సిపిఎం ఏదైనా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుందా? ముందు ఈ రోజు సమస్య దేశద్రోహం ఏది, దేశద్రోహం కాదు అనేటువంటి దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఏది దేశద్రోహం కాదంటారండి మధు గారు? వినబడలేదు. ఏది దేశద్రోహం, ఏది దేశద్రోహం కాదో ఆ చర్చ జరగాలంట. ఆ చర్చ జరుగుతుంది అని నేను ఆశిస్తున్నాను. రైట్. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ చర్చకి ప్రాధాన్యత ఉందని చెప్పేసి రాజకీయ పార్టీలు అఖిలపక్ష సమావేశం పార్లమెంట్ లో జరిగిన స్పీకర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో జరిగినటువంటి చర్చను బట్టి ఇలాంటి చర్చకి అవకాశం ఉందని
రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. వేణుగోపాలచారి ఓకే ఆవేశకావేశాలు పోకుండా ఇప్పుడు జేఎన్యూలో అది ఇండియాలో ప్రతిష్టాత్మక సంస్థ. ఓకే ఇప్పుడు ఈ గొడవలు కావటం వల్ల ఓకే మధుగా చెప్పినట్టు దేశద్రోహం ఆ దేశద్రోహం అన్నది కోర్టు న్యాయ వ్యవస్థ చేసుకుంటుంది. ఈ రెండు పక్షాలకు సంయమనం ఉండాలి ఈరోజు. ఓకే ముఖ్యంగా ఇటు బీజేపీ అధికార పార్టీకి ఇంక ఎక్కువ ఉండాలి, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉండాలి. ఓకే దేశద్రోహం అన్న ఇష్యూ వచ్చినప్పుడు మొత్తం బేసిక్ ఇవన్నీ పోతాయి ఈరోజు కనుక 80% సిలబస్ ఇప్పుడు ఆటోమేటిక్ డ్యామేజ్ అయిపోయింది వాళ్ళది. ఈ మిగిలిన అకాడమీ గారి వన్ మంత్లో ఇంకా 10-20% ఉండాలి. ఎందుకంటే ఇండియాలో కాకుండా భారతదేశం అంతర్జాతీయం కూడా జేఎన్యూకు ప్రతిపష్టం ఉన్నది ఒకటి. ఇంకోటి ఏంటంటే అధికార పార్టీ కూడా ఇంకెక్కువ సమయం పాటించాలి. ఇప్పుడు కొందరు అనవద్దు కానీ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు, మేము లాయర్లు, ఆ లాయర్లు బీజేపీ పరంగా కాదు కానీ అనవసరంగా వ్యాఖ్యలు వచ్చేసి మేము కొడితే పాయింట్ దడిసిందనో లేకుంటే మేము కొట్టినామని చెప్పేసి కొందరు బీజేపీ ఎంపీలు ఉన్నారు. సెషన్ నడుస్తున్నది, సెషన్ నడవంగా ఒక్కొక్కరిని ఒక చిత్రీకరించడం జరుగుతున్నది. అంటే అందుకనే ఈరోజు అంటే పార్టీలు ఖచ్చితంగా సంయమనం పాటించాలి, ఈ అంశాన్ని ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. అధికార పార్టీ నిలదీసే హక్కు వీళ్ళకు ఉన్నది. అధికార పార్టీ కూడా సమాధానం చెప్పడానికి ముందుకు వస్తుంది కనుక అల్టిమేట్గా పార్లమెంట్ సమయం వేస్ట్ చేయకుండా ఎన్నో బిల్స్ ఉన్నాయి అవన్నీ కూడా సజావుగా నడిచే విధంగా ఈరోజు ఉండాలనేది. అలానే థ్యాంక్ యూ దయాకర్ గారు, వేణుగోపాలచారి గారు, దయాకర్ రెడ్డి గారు, రఘునందన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మధు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. గత సమావేశాల నుంచి చాలా సంఘటనలు జరిగాయి, ప్రతిపక్షం దీన్ని అవకాశంగా తీసుకుంటుంది, మోదీ ప్రభుత్వానికి ఇవి సవాళ్లుగా ఉన్నాయంటున్నారు వేణుగోపాలచారి గారు. అలానే దేశ ఆర్థిక పురోగతి దశ దిశ గురించి చర్చ జరగాలి, రాయితీలు కేటాయింపులు గురించే కాక ఇతర అంశాలపై కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కానీ సభలు మాత్రం కొట్లాటలకు వేదికగా కాదు, సజావుగా సాగాలంటున్నారు దయాకర్ రెడ్డి గారు. అలానే కాంగ్రెస్ పార్టీ ఎజెండా చాలా స్పష్టంగా ఉంది, లోక్సభ ఆమోదించిన బిల్లులను రాజ్యసభ అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ రఘునందన్ గారు కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే అన్ని అంశాలను ప్రశ్నించాలని ప్రతిపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. జిఎస్టీలో ప్రస్తుతం కొన్ని లొసుగులు ఉన్నాయి, వాటిని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం అంటున్నారు దయాకర్ గారు. ఏదేమైనా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా పార్లమెంట్ సజావుగా సాగడానికి వారి ప్రయత్నం చేస్తామని, అడ్డుకునేది మాత్రం అవతల పార్టీ అని అంటం చూస్తున్నాం. ఏదేమైనా అత్యంత విలువైన సమయాన్ని నిరుపయోగ వాదనలతో కాకుండా ప్రజోపయోగ విధానాల రూపకల్పనకు ఉపయోగించాలని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తోంది భారత్ టుడే. రేపటి న్యూస్ లైక్ లో మళ్ళీ కలుద్దాం. జై భారత్.